వరంగల్ అర్బన్ జిల్లా 57వ డివిజన్ సుందరయ్య కాలనీ కెనాల్ పక్కన నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు సహృదయంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి వాళ్ళందరికీ కూరగాయలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ పట్టణాల్లో అనేక మంది లాక్డౌన్లో కారణంగా కరోనా వైరస్ వల్ల భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 45 రోజుల నుండి కొనసాగుతున్న ఈ లాక్డౌన్ మే 17 వరకు పొడిగించడం జరిగిందని, లాక్డౌన్ పొడిగింపు వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సహృదయంతో ఉన్న దాతలు అందరూ ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలు పేద ప్రజలకు సరిపోవడం లేదని, ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు బియ్యం మరియు నిత్యావసర సరుకులు ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మరి పేద ప్రజలందరూ కూడా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకొని వారి వంతు సహకారంగా మరి అన్ని గుడిస కేంద్రాలు కానీ పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మరి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, నా పేరు రాజేందర్, ఈ యొక్క కాలనీ అధ్యక్షుడు. కాదయనగర్ ఫేస్టు కాలనీలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గారు సహృదయంతో మరి మా యొక్క పేదల పరిస్థితిని గమనించి వాళ్ళందరికీ కూడా కూరగాయల పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు ఈ యొక్క పట్టణంలో అనేక మంది కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతున్న సందర్భంలో భారతదేశం అంతా కూడా దాదాపు 45 రోజులు లాక్డౌన్ ప్రకటించింది, ఇంకా కంటిన్యూ చేస్తూ మే 17 తారీఖు కూడా లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించింది. దీంతో కూలీలు చేసుకునే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1500 రూపాయలను బియ్యం ఇస్తున్నప్పటికీ అవి ఏ కోన కూడా సరిపోవట్లేదు ప్రజలకి. ఒక కుటుంబంలో పిల్లలు, భార్య, భర్త, తల్లిదండ్రులతో కలిపి 5-6 ఉన్న సందర్భంలో ఈ 1500 రూపాయలు అనేది దేనికి కూడా సరిపోవట్లేదు. కాబట్టి ప్రజలు ఎలాంటి పనులు లేక ఇళ్లలోనే ఉండడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మరి వీరిని ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి, అలాగే సహృదయ దాతలు కూడా ముందుకొచ్చి వీరికి నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ కూరగాయలు పంపించడానికి వరంగల్ రోజు ఉన్న పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రైవేటు వ్యాపారవేత్తలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మరి ఈ ఇస్తున్న 1500తోటి సరిపోవట్లేదు కాబట్టి వీరికి నెలకు 5000 రూపాయలను ఇవ్వాలని, అలాగే బియ్యం ఇస్తున్నారు, బియ్యం కాకుండా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా వీళ్ళకి ఇస్తే వీళ్ళకు సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి 1500 రూపాయలతోటి 5000 రూపాయలు పెంచాలని, బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ జిల్లా అధ్యక్షుడు.